తర్వాత ప్రశ్న షేక్ ఉర్దూలో అడిగారు ఇఫ్తార్ కే వక్త్ కో మాలూమ్ కర్నే కే లియే కిస్ చీజ్ కి ఇత్తబా కరే గూగుల్ ఔకాత్ సలా యా రంజాన్ కే కార్డ్స్ యా హదీస్ మే బతాయే గయే అలామతే ఇస్మే ఇఫ్తార్ సమయం తెలుసుకోవడానికి క్యాలెండర్లను అనుసరించాలా, గూగుల్ని అనుసరించారా, లేక ఇంకా హదీసులో చెప్పబడిన గుర్తులను మేము ఫాలో అవ్వాలా అన్నటువంటి ప్రశ్న అడిగారు సోదరులు. అయితే చూడండి, హదీసులను చదివి వాటి ప్రకారంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించడం ఇందులో అనుమానమే లేదు. చాలా పుణ్య కార్యం మరియు మంచి విషయం. దీనితో పాటు నమ్మకస్తులు అని ఎవరి మీద అయితే మంచి నమ్మకం సంపూర్ణ యకీన్ ఉంటుందో అలాంటి వారు ప్రచురించినటువంటి పబ్లిష్ చేసినటువంటి పరికరాలను క్యాలెండర్లను అనుసరించడంలో కూడా తప్పు లేదు. కానీ వారు కరెక్ట్ టైం ఇచ్చారు మన ఏరియా ప్రకారంగా అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో మొబైల్ అప్లికేషన్లో ఉన్నటువంటి కొన్ని అప్లికేషన్లు కూడా యూజ్ చేయవచ్చు. కానీ ముందు వాటి యొక్క సెట్టింగ్ వారు ఉన్నటువంటి తమ ప్రాంత ప్రకారంగా సెట్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే గూగుల్లో కూడా ఈ సౌకర్యం ఉంది, కానీ వారు రాస్తున్న ఊరు పేరు వారి ఊరు పేరే అన్నటువంటి నమ్మకం తప్పకుండా కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకే పేరు గల ఊర్లు ఎన్నో ఉంటాయి. అయితే ఇక్కడ జ్ఞానంతో పని చేసుకోవాలి, మరియు అంధకారంగా ఏదో ఒక గుడ్డిగా ఎవరి యొక్క మాటను ఖండించడానికి ఏదో ఒక తప్పుడు పని చేయడం ఇది మంచి విషయం కాదు.